రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళల్లో జిగేలు నింపడానికి జిగేలు వచ్చేసింది, ఆడిపాడి అల్లరి చేస్తా అంతే. మీరందరూ రెడీ ఉండండి. అమ్మ జిగలు రని, వచ్చేమ్మ నువ్వు. ఎంతమంది జిగేలు రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో? మరి ఉండరా ఏంటి, నువ్వు అత్తనం అని తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ. ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేలు రాజా ఏంది, గుడ్లు అప్పగించి సుతున్నావు అంకె. నువ్వేదో ఎత్తావని జిగేలు రానే. నువ్వెందయ్యా పూల సొక్క, ఓ మీద మీద కొత్తున్నావా? ఇదిగో ఎవ్వరు తోసుకోకండి, అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చే పోతా. అది సభకి పెట్టేశానే, తన్నేమో తరణానికి కొట్టేశానే. హలో, ఎవరు? మీరే ఫోన్ చేశారు కదా, మీరెవరు? మామయ్య ఉన్నాడా? ఉన్నారు. అయితే ఫోన్ ఇవ్వు. లేడు, ఎటో వెళ్ళిటు. అదేంటి ఇప్పుడే ఉన్నాడు అన్నావు? ఇప్పుడే బయటికి వెళ్ళారు. ఎన్నవ తరగతి? 0వ తరగతి. ఏం చేస్తావు? నేను మా అక్క డ్రెస్ వేసుకుంటా, మా అక్క కమ్మర్ వేసుకుంటా, మా అక్క గొలుసులు వేసుకుంటా. మీ అక్క ఏమన్నదా? మా అక్క కాళ్ళు పట్టుకొని ఎత్తేస్తే బాబా చెప్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? అద్దం కాడికి పోయి పౌడర్ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని గాజులు వేసుకుంటాను. నిన్ను మీ అమ్మ ఏమని తిడుతుంది? బొద్ద పెడతా నిన్ను, ఒరేయ్ సంపి బండగే చూసుకుతా, నీ తల పండుగ వాళ్ళగా చీపురు వాటి కొడతా, చెప్పు వాటి కొడతా. మీ డాడీని ఏమని తిడుతుంది? ఓ కర్రడా, కాట పెడతా, కాలు చేసి నీళ్ళ కొడతా, చక్కగా డోర్ పుసుకోరు, డోర్ పుసుకో, డోర్ వేసుకో. మీ అమ్మని తిట్టేవారు ఎవరు లేరా? లేరు, మా అమ్మ చిట్కేస్తే చాలు మహారంగా. మీ అక్కని ఏమని తిడుతుంది? ఓ కర్రయ్యరా, పసాలయ్యరా, నేను గంగల వారయ్యా, నేను గొడదా ఎక్కబోను, ఓ అత్తేలా పావన్న ఉట్టి. మరి మీరెంతమంది? నలుగురు. ఎవరెవరు? నేను, మా అమ్మ, మా డాడీ, మా అక్క, మా ముసలి ఉన్నది. కానీ మా నలుగురు మనుషులలో ఎప్పుడో చచ్చిపోయింది. రామచందర్ కాదా? కాదు కాదు, పూర్ణచందర్. అయితే రాంగ్ నెంబర్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్.